ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చన కొట్టండి వాలంటీర్ దిశ మాస్ డౌన్లోడింగ్ క్యాంపెయిన్కి వచ్చినటువంటి అందరికి నమస్కారం. ముఖ్యంగా ముందుగా స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి నమస్కారం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీమతి మేకపాటి సుచారిత గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం అండ్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, శ్రీమతి పుష్ప శ్రీవాణి పామల గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం అండ్ హానరబుల్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్, శ్రీమతి తానేటి వనిత గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, హానరబుల్ చైర్పర్సన్ ఫర్ ఏపీ ఉమెన్స్ కమిషన్, శ్రీమతి రాయన్న భాగ్యలక్ష్మి గారు, హానరబుల్ మేయర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, హానరబుల్ మినిస్టర్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, శ్రీ పేర్ని వెంకటరామయ్య
పేర్ని నాని గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఐఎన్పిఆర్, శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు. నాని గారు తీసుకుంటారు. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. శ్రీమతి అనురాధ ఐపీఎస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు, శ్రీమతి కృతికా శుక్లా ఐఏఎస్ కమిషనర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అండ్ శ్రీ బి శ్రీనివాసులు గారు, ఐపీఎస్ కమిషనర్ ఫర్ పోలీస్ విజయవాడ. అండ్ స్థానిక శాసనసభ్యులు, సభాధ్యక్షులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు, హానరబుల్ ఎమ్మెల్యే మైలవరం కాన్స్టిట్యున్సీ. అండ్ అలాగే వచ్చినటువంటి ఇద్దరు పెద్దలకి, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ అలాగే ఎమ్మెల్సీస్ అందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు వాలంటీర్స్ ద్వారా దిశ యాప్ మాస్ డౌన్లోడింగ్ క్యాంపెయిన్కి వచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాన్ని, ఈ గొల్లపూడి సచివాలయానికి వచ్చిన దానికి హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సార్ నమస్కారం. సార్, ఈ గొల్లపూడి సచివాలయం పరిధిలో సార్ మనకి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు హౌస్ హోల్డ్స్ ఉన్నారు సార్. దాంట్లో 15 సంవత్సరాలకు పైబడినటువంటి మహిళలు 3,339 మంది ఉన్నారు సార్. దాంట్లో స్మార్ట్ ఫోన్స్ కలిగిన వాళ్ళు 2,645 మంది ఉన్నారు సార్. ఇప్పుడు దాకా తమ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ ద్వారా శిక్షణ పొంది వాలంటీర్స్ అందరు కూడా 1,515 మందికి మీ దిశ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది సార్ ఈ సచివాలయం పరిధిలో. అలాగే ఇంకా మిగిలిన 1,130 మంది ఈ సచివాలయం పరిధిలో ఇంకా డౌన్లోడ్ చేయకుండా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా త్వరలో ఈ క్యాంపెయిన్ ద్వారా డౌన్లోడ్ చేపించి ఒక రక్షణ కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ యాప్లో సార్ ఈరోజు వరకు పొద్దున వరకు సార్ దాదాపుగా 20 లక్షల డౌన్లోడ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని చెప్పి సమాచారాలు తెలియజేశారు సార్. కలిగించాలి అండ్ సీఎం సార్ ఉద్దేశం మేరకు ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ క్యాంపెయిన్లో పాల్గొన్న గ్రామ వాలంటీర్లు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే పెద్దలందరికీ నా నమస్కారం సార్. నా పేరు సోమి, నేను గొల్లపూడి సచివాలయంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గొల్లపూడి వచ్చినందుకు, ఈ సచివాలయానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని చూసిన ఆనందం మాకు ఎప్పటికీ మర్చిపోలేంది సార్. నా పరిధిలో 82 కుటుంబాలు ఉన్నాయి సార్. మొత్తం ఆ 82 కుటుంబాల్లో మహిళలు 71 మంది ఉన్నారు సార్. 15 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలు 19 మంది ఉన్నారు సార్. వాళ్ళకి నేను ఈ యాప్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించే ముందు ఈ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి అని వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు 30 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి సార్ వాళ్ళకి. ఆ 39 మందిలో నేను వెళ్ళి ఇలా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా బయటికి ఎమర్జెన్సీ టైంలో వెళ్లాల్సి వస్తుంది,
ఈ రోజు ఆడపిల్ల బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు అవి మీకు ఏదైనా ఆ టైంలో ఆపద కలుగుతుంది చెప్పలేము. ఏ టైంలో ఎలాంటి ఆపద కలుగుతుందో చెప్పలేము. మీరు ఆ టైంలో కనుక ఈ యాప్ని ఓపెన్ చేసి మీకు ఆపద కలిగినప్పుడు ఈ SOS అనే బటన్ అనేది ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క ఆడియో వీడియో అనేది రికార్డ్ అయ్యి అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలాగే దిశ కంట్రోల్ రూమ్కి మీ యొక్క ఆడియో వీడియో సెండ్ అవుతుంది. మీ పేరు, మీ లొకేషను, ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి సెండ్ అయ్యి వెంటనే వారి నుంచి మీకు ఒక ఫోన్ అనేది వస్తుంది. మీ యోగక్షేమాలు వాళ్ళు కనుక్కుంటారు. వాళ్ళు కనుక్కొని మీరు ఆపదలో ఉన్నట్లయితే వెంటనే చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, ఇది ఈ వేరే మీరు ఫోన్ ఎత్తకపోయినా వాళ్ళు వచ్చేస్తారు. అదే సార్, మా లొకేషన్ అనేది చూసుకొని మేము ఇంకా కాల్ లిఫ్ట్ చేసినా చేయకపోయినా మా లొకేషన్ అనేది మా నుంచి కాల్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. మా లొకేషన్ అలాగే అంతా వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఈజీగా మమ్మల్ని ట్రాక్ చేసుకోవడానికి కూడా ఈ యాప్, ఈ టెక్నాలజీ మా కోసం మీరు యూజ్ చేశారు సార్. మహిళలకి పెద్దపీట వేసిన వాళ్ళు ఇంత ముఖ్యంగా మాకు ఒక రెస్పెక్ట్, మాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది మీరు ఒక్కడే సార్. ఇంతకుముందు అయితే మేము చదువుకున్న రోజుల్లో మాకు హెరాస్మెంట్ జరిగేది కాలేజ్లో ర్యాగింగ్ కానీ, నేను ఎంటెక్ చేశాను సార్, కాలేజ్లో ర్యాగింగ్ కానీ ఇలాంటి చాలా ఇన్సిడెంట్ ఫేస్ చేశాము. ఆ టైంలో మాకు ఇలాంటి ముఖ్యమంత్రి గారు లేకపోవడం వల్ల, ఇలాంటి రక్షణ అనేది మాకు లేకపోవడం వల్ల ఆ టైంలో చదువుకోవడానికి కూడా చాలామంది ఆడపిల్లలు వెనకాడేవాళ్ళు సార్. కానీ ఈ రోజుల్లో మీరు మాకు ముఖ్యమంత్రిగా ఉండబట్టే, ఈ దిశ యాప్ అనేది మాకు మీరు కల్పించబట్టే, ఇలాంటి రక్షణ మీరు మాకు కల్పించబట్టే మీకు ధైర్యంగా బయటికి వెళ్తున్నాము, ధైర్యంగా చదువుకోవాలని ముందుకు వస్తున్నాం సార్. ఒక ఆడపిల్ల ఇంటికి భారం అనే ఆలోచన అనేది మాలో తీసేసుకొని మేము ధైర్యంగా ముందుకెళ్ళి మా కుటుంబాలను మేము కూడా పోషించుకొని మా కాళ్ళ మీద మేము నిలబడేయగలిగే ధైర్యం మీరు మాకు ఇచ్చారు సార్. మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్ మీరు మాకు చేసిన మేలు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యాప్ అనేది మా ఎంత అవసరమో ఎంత ఇంపార్టెంటో అన్నది బహుశా మహిళా పోలీసులుగా ఉన్న మనకు తెలుసు, వాలంటీర్లుగా అవగాహన ఉన్న చాలామందికి కూడా బాగా తెలిసే ఉంటుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ యాప్ వల్ల జరిగే మంచి ఏమిటి అన్నది మనం అంబాసిడర్లుగా ప్రతి ఇంటికి తలుపు తట్టి ప్రతి ఇంటికి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్న సందర్భం ఇది. ఇది ఎందుకు ఇంతగా ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాను అని అంటే కూడా కారణం ఏంటంటే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే మనసుకు చాలా కలిచివేసింది కూడా సంఘటన. అంటే ఒక అమ్మాయి, వాట్ ఎవర్ ద టైమింగ్ మైట్ బి, బయటికి వెళ్ళినప్పుడు ఆ బయటికి మనం వెళ్ళినప్పుడు అనుకోకుండా ఏదైనా సంభవించినప్పుడు అది ఎవరికీ చెప్పలేని పరిస్థితిలో, చెప్పలేని జనసందోహం లేని సిచ్యువేషన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నదానికి నిదర్శనం ఆ ఘటన. అటువంటి పరిస్థితుల్లో మనం దీన్ని ఆపగలిగేది ఎలా అన్న ఆలోచన నుంచి దిశ యాప్ అన్నది మనం డెవలప్ చేసాం. డెవలప్ చేసిన ఈ దిశ యాప్ను ఎంత ఎక్కువ డౌన్లోడ్ చేయించగలిగితే అంత ఎక్కువగా మనం అక్కచెల్లెమ్మలకు మనం సహాయం చేయించగలిగే, తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. ఈ యాప్ కూడా ఇన్ఫ్యాక్ట్ దిస్ యాప్ 4 అవార్డులను కూడా సంపాదించిన యాప్ ఇది. ఎంత దేశవ్యాప్తంగా కూడా ఇట్ ఇస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేసిన ఈ యాప్ను ఇప్పటికే దేశంలో కూడా 4 అవార్డులు సంపాదించుకుంది. సోఫార్ అప్రాక్సిమేట్లీ 17 లక్షల డౌన్లోడ్స్ ఈ యాప్లో జరిగాయి. కానీ దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ హూమ్ సో ఎవర్ ఇస్ క్యారీయింగ్ అ సెల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ ఎవరైతే క్యారీ చేస్తూ ఉన్నారో ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో దిస్ షుడ్ బి డౌన్లోడెడ్. మై ప్రిజంప్షన్ ఇస్ అప్రాక్సిమేట్లీ కనీసం అంటే 1 కోటి పైన అక్క చెల్లెమ్మల సెల్ ఫోన్లలో ఖచ్చితంగా ఇది ఉండేట్టుగా ఒక డ్రైవ్ కింద తీసుకుంటా ఉన్నాం. ఈ యాప్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ కూడా ఏమిటి అంటే ఈ యాప్ మనం డౌన్లోడ్ చేసిన వెంటనే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అన్నయ్య మీకు తోడుగా ఉన్నట్టుగానే భావించవచ్చు. ఎందుకనంటే మనకేదైనా జరిగినప్పుడు, అనుకోని విధంగా ఏదైనా జరిగినప్పుడు
ఒక ఎస్ఓఎస్ బటన్ ఈ యాప్ ద్వారా మనకు వస్తుంది. ఆ ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు వెంటనే మీ దగ్గరికి నిమిషాల్లో వచ్చేస్తారు. ఫస్ట్ మీకు ఫోన్ చేస్తారు, మీ ఫోన్ గన్నా మీరు గన్నా ఎత్తకపోతే దట్ మీన్స్ మీరు డిస్ట్రెస్లో ఉన్నారని. ఎత్తి అంత బాగా అయింది పొరపాటు నొక్కాను అని అంటే రారు, బట్ ఎత్తకపోతే ఖచ్చితంగా వితిన్ మినిట్స్ మీ దగ్గరికి వచ్చి మీకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడ ఉన్నారు, మీ లొకేషన్ ఎక్కడిది, మీరు ఎక్కడున్నారు అనే సమాచారం నేరుగా పోలీసులు కంట్రోల్ రూమ్లోకి పోతుంది, కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ స్టేషన్కి పోతుంది, పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మీ దగ్గరికి వచ్చే ఒక పటిష్టమైన ఒక కార్యాచరణ వ్యవస్థ క్రియేట్ చేశాం. దాదాపుగా 900 మొబైల్ పాట్రోలింగ్ టూ వీలర్స్ కూడా ఈ మధ్యకాలంలోనే లాంచ్ చేశాం. ఈ వారంలో ఇంకా పాట్రోలింగ్కు సంబంధించిన పోలీస్ స్టేషన్స్కు సంబంధించి పాట్రోలింగ్ పెంచేదానికోసం ఇంకా వెహికల్స్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా బటన్ నొక్కినా కానీ పనిచేస్తుంది. బటన్ నొక్కే టైం లేదనుకో, అప్పుడు ఊరికే ఫోన్ ఇట్టే షేక్ చేసినా చాలు, షేక్ చేసిన వెంటనే కూడా వెంటనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్లోకి పోతుంది, అక్కడ నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్లో మీరు రెస్పాండ్ కాలేదంటే దాని అర్థం మీరు ఆపదలో ఉన్నారు అని చెప్పి వెంటనే మీ దగ్గరికి వచ్చేసే కార్యక్రమం జరుగుతుంది. అదే మీరు కానీ రెస్పాండ్ అయ్యి అంతా బాగున్నాము పొరపాటున షేక్ అయ్యింది అని అంటే దే విల్ నాట్ కమ్, మళ్ళీ రారు. అలా చెప్పలేదనుకో, ఫోన్ ఎత్తలేని పరిస్థితి ఉండి ఎత్తలేకపోతే వెంటనే పోలీసులు వచ్చేస్తారు. సో ఈ రకంగా మనం ఎక్కడికి పోయినా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక ఫోన్ అన్నది మన దగ్గర ఉంటే ఆ ఫోన్ వల్ల మన ప్రాణానికి మన మీద ఎటువంటి తప్పు జరగకుండా మన జాగ్రత్తగా పడేదానికి మనకు ఒక పెద్ద ఒక అన్నలా ఈ ఫోన్ ఉపయోగపడుతుంది అన్నది ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియజెప్పాలి. ఈ యాప్ అన్నది మనం ఎంత ఎక్కువ అగ్రెసివ్గా డౌన్లోడ్ చేయించి అది ఎలా వాడాలి, అది వాడడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మనం చెప్పగలిగితే, నేర్పించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఇట్టే నేర్చుకోగలుగుతారు. సో ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద ఒక డ్రైవ్ కింద తీసుకుని వాలంటీర్లు మన సచివాలయంలోని మహిళా పోలీసు ఒక బాధ్యతగా తీసుకుని మహిళా మిత్రులు మన గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇది డౌన్లోడ్ చేయించే కార్యక్రమం దగ్గరుండి చేయించాల్సిన అవసరము బాధ్యత ఉంది అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అమ్మా. సో అందరూ కూడా బాగా చేస్తా అన్నట్టుగా ఈ గ్రామంలో అయితే ఆల్మోస్ట్ 2800 ఇప్పటికే 1500 ఇళ్లకు ఆల్రెడీ ఈ కార్యక్రమం చేశారు. ఇంకో 1300 ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారన్నప్పి నాకు నమ్మకం కూడా మీద పూర్తిగా ఉంది. మన ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా అక్క చెల్లెమ్మలకు మేలు జరిగే విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేసే పరిస్థితి ప్రసక్తి ఎక్కడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి, హోంమంత్రి ఒక మహిళ కాబట్టి, నా చెల్లి ఒక దళితురాలు, నా చెల్లి ఒక మహిళ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూడు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉందనంటే అట్టడుగు వర్గాలలో కూడా ఒక విశ్వాసం నింపేదానికోసం, అట్టడుగు వర్గాలలో కూడా పూర్తిగా న్యాయం జరుగుతుంది, పోలీసులు దగ్గరికి పోవడానికి భయపడాల్సిన పని లేదు, పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అని చెప్పి ఒక మెసేజ్ సులభంగా కూడా పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ యాప్ డెవలప్ చేసే విషయంలో సుచరితమ్మ గారు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నారు, చాలా యాక్టివ్గా దీన్ని ముందడుగులు వేసే కార్యక్రమం చేశారు. దిశకు సంబంధించిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా, దీప్తి ఒక ఆవిడ ఐపీఎస్ నుంచి, ఐఏఎస్ నుంచి చైల్డ్ అండ్ వెల్ఫేర్కు సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి రెండు డిపార్ట్మెంట్లు కలిపి కృతిక మనం రెండో ఆఫీసర్ కింద ఐఏఎస్ సైడ్ నుంచి కూడా తీసుకొచ్చాం. వీళ్ళిద్దరు ఎక్స్క్లూజివ్లీ దిశకు సంబంధించిన ఈ కార్యక్రమాల మీదనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఒక ఫోకస్డ్గా జరుగుతూ ఉంది, అన్ని రకాలుగా కూడా అక్క చెల్లెమ్మలకు భద్రత విషయంలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి తాస్కారం లేకుండా ఫోకస్డ్గా అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇవన్నీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను.
ఏదైనా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అడగండి అమ్మా. మన గొల్లపూడి గ్రామ వాలంటీర్స్ వేరే వాళ్ళ గారు ఇంట్రాక్ట్ అవుతారు సార్. వెంకట పద్మావతి గ్రామ వాలంటీర్ ఇంట్రాక్ట్ అవుతారు సార్. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. అలాగే వేదిక అందించిన పెద్దలందరికీ నమస్కారం అండి. సారీ సార్, మిమ్మల్ని అన్న సార్ అంటాం, నాకు అన్న అంటే ఎక్కువ ఇష్టం. మా జనన్నకి నమస్కారం అండి. సార్, నా పేరు పద్మావతి, నేను గొల్లపూడి సచివాలయంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా పరిధిలో వచ్చేసి 71 కుటుంబాలు ఉన్నాయి. అందులో 15 సంవత్సరాలు పైబడిన మహిళలు అందరూ కలిపి 62 మంది ఉన్నారు. ఆడపిల్లలు అయితే 15 మంది ఉన్నారు సార్. అలాగే స్మాల్ స్పాన్స్ 30 మంది ఉన్నాయి సార్. 30 మందికి నేను 16 మందికి డౌన్లోడ్ చెప్పాను సార్. అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ వాళ్ళకి డౌన్లోడ్ చేయించాను సార్. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అంటే, నేను మా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక నైట్ మ్యారేజ్ అటెండ్ అయ్యాను సార్. గ్రాండ్ ట్రాక్ లెవెల్ పెట్టుకొని నేను వెళ్ళడం జరిగింది. అదే టైంలో పెద్ద వాహన ఫోను నేను నా వెహికల్లో ఫోన్ పెట్టేసి, అంటే తడిచిపోతుందని చెప్పేసి వెహికల్లో పెట్టి నేను మ్యారేజ్ అటెండ్ అయ్యాను సార్. ఇంకేసి అలాగే మర్చిపోయి మ్యారేజ్కి వెళ్ళి మధ్యలో మర్చిపోయి అనుకొచ్చేసరికి అక్కడి నుంచి నా ఫోన్ నేను రిసీవ్ చేయలేదు కాబట్టి కంట్రోల్ రూమ్ నుంచి నేనైతే కాంటాక్ట్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ పెట్టాను వాళ్ళకి, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకేసి మా హస్బెండ్కి, వాళ్ళందరికీ కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్స్ వెళ్ళినాయి సార్. అలాగే నాకు 2 times వచ్చింది, కానీ బండిలో ఫోన్ ఉండటం వల్ల నేను లిఫ్ట్ చేయలేదు సార్. వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు, సేఫ్ ఉన్నావా లేదా అని అడిగితే, లేదు నేను సేఫ్గా ఉన్నాను, ఇలా ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి అని చెప్పి అన్నారు. సరే, మళ్ళీ నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి తిరిగి ప్రయాణం వస్తున్నప్పుడు కూడా నాకు మళ్ళీ కంట్రోల్ నుంచి ఫోన్ వచ్చి, ఎలా ఉన్నారమ్మా, మీరు సేఫ్గా ఉన్నారా, ఇంటికి వెళ్తున్నారా, దగ్గరలో ఉన్నారా అని చెప్తే, లేదు సార్, మేము సేఫ్గానే ఉన్నాను, ఇలా వానపడతలో ఆగిపోయి అని చెప్పేసరికి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఆఫ్ చేయడం జరిగింది సార్. ఇదే విషయాన్ని నా హౌస్ హోల్డ్కి చెప్పి వాళ్ళకి ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు సేఫ్గా తిరిగి వస్తారు, ఎక్కడున్నా మీరు భయం లేదు, ఎలా అయినా వస్తారని చెప్పి వాళ్ళకి ఈ యాప్ డౌన్లోడ్ చేయించాను. ఇంత ఇదిగా మాకు ఇంత రక్షణ కవచాన్ని, ఇంత పెద్ద ఆయుధాన్ని మా చేతులు ఇచ్చేందుకని మీకు చాలా ధన్యవాదాలు సార్. మేము మీతో చాలా రుణపడి ఉంటాం, మా జీవితాంతం కూడా. ఇంత పెద్ద ఇంద్రుడికి ఎలాగైతే వజ్రాయుధం ఇచ్చారో అలాగే మా మహిళలకి, ఒక మహిళలు యాక్చువల్గా మహిళకి డబ్బులు చీర అంటారు, కాదు సార్, భద్రత చాలా ముఖ్యం. ఈ భద్రతను మాకు ఒక ఆయుధం లాగా, ఒక వజ్రాయుధం లాగా ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్. సెలవు తీసుకుంటాను సార్. ఇంత దేవుడితో మాట్లాడంటే మాకు మాటలు రావట్లేదు సార్. అందులో అంది వచ్చిన దేవుడితో ఒక భక్తులను మాట్లాడలేదు సార్. ఈ యాప్లో ఇంకొక ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ ఏంటంటే తల్లి, మనం ఎక్కడికన్నా ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకో, సే ఫర్ ఇన్స్టెన్స్ ఆటో ఎక్కాం, ఆర్ సే ఫర్ ఇన్స్టెన్స్ టాక్సీ ఎక్కాం, ఆర్ సే ఫర్ ఇన్స్టెన్స్ వేరే వాళ్ళ వెహికల్ ఏదన్నా, మనం మనకు తెలియని వాళ్ళ వెహికల్ ఏదన్నా మనం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చి ఎక్కామనుకోండి, ఎక్కినప్పుడు వాళ్ళ మీద కొద్దో గొప్ప ఒక్క రవ్వ మనకు ఏదైనా డౌట్ ఏదన్నా, ఒక్క రవ్వ మనకు డౌట్ ఉన్నా కూడా ఈ ఫోన్లో ఈ ఈ యాప్ ద్వారా ట్రాక్ మై ట్రావెల్ అని చెప్పి ఓ బటన్ నొక్కినాం అనుకో, ట్రాక్ మై ట్రావెల్ అని, ఏ లొకేషన్కి మీరు పోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్ పేరు నొక్కి ట్రాక్ మై ట్రావెల్ అని నొక్కేస్తే మీకు ఇక్కడి నుంచి ఆ లొకేషన్స్కి పోవడానికి రూట్ కూడా చెప్తుంది. ఆ రూట్లో గన ఈ మనిషి పోకపోతే వెంటనే మీరు అలర్ట్ చేస్తే వెంటనే పోలీసులు కూడా వచ్చేస్తారు. సో ఆ రకమైన ఫీచర్ కూడా ఈ యాప్లో ఉంది. మీరు పోయే లొకేషన్ను కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా దారిలో పోతున్నాడా లేదా అని. ఒకవేళ ఇట్లా పోవాల్సింది, ఇట్లా పోకుండా ఇట్లా పోతున్నట్టుగా మీకు అనిపించినప్పుడు టగాను బటన్ నొక్కేస్తే వెంటనే పోలీసులు వచ్చేస్తారు మీకు తోడుగా, మీకు సహాయం చేయడం కోసం అని చెప్పి. సో ఈ ఫీచర్ కూడా ఈ యాప్లో ఉందన్నది కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది కూడా మనసులో పెట్టుకున్నాము. థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి గ్రామ వాలంటీర్ ఆమె అనుభవాలని షేర్ చేసుకుంటారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. సార్, నా పేరు కృష్ణవేణి, నేను ఈ సచివాలయంలో వాలంటీర్గా పనిచేయుచున్నాను గొల్లపూడి సచివాలయంలో. అయితే నా క్లస్టర్ పరిధిలో 74 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. 74లో 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు 96 మంది ఉన్నారు సార్. ఆ 96 మందిలో ఒక 30 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సార్. 30 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉంటే నేను ఒక 10 మందికి ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది సార్.
అయితే నేను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పి ఈ విధంగా యాప్ డౌన్లోడ్ చేయాలి అని చెప్పాను సార్. ప్రతి మహిళకి ఈ దిశ యాప్ ఉంటే ఒక ఒక సెక్యూరిటీ ఉన్నట్టే సార్. అదే కాకుండా మీరు మహిళల విషయంలో ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు సార్. అవి అసలు లెక్క కట్టలేనివి. దానికి తోడు ఈ దిశ యాప్ను కూడా ఏర్పాటు చేశారు సార్ ఒక సెక్యూరిటీగా. అదేవిధంగా మరి ప్రతి పోలీస్ స్టేషన్లో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు సార్. అదే కాకుండా ఏపీ హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు సార్. అంటే ఒకనొక సమయంలో కనీసం ఇంటిలో కూడా చెప్పుకోలేని పరిస్థితి కొన్ని పరిస్థితులు కానీ పక్కన వాళ్ళు ఏమంటారో ఎవరేమనుకుంటారో స్టేషన్కి వెళ్తే ఏమైద్దో కనీసం మదన పడడమే ఆడపిల్లల జీవితం. అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా మీరు వచ్చాక వెలుగు నింపారు సార్. నేను ఇలా మాట్లాడతాను ఇక్కడ నుంచుంటాను మిమ్మల్ని చూస్తానని అయితే నేను కల్లో కూడా అనుకోలేదు సార్. నిజంగా నేను కల్లో కూడా ఊహించింది ఇది. అటువంటి నేను మీతో మాట్లాడుతున్నాను సార్. మీరు నాకు దేవుడితో సమానం నిజంగా. అదే కాకుండా ఏపీ హెల్ప్ డెస్క్లో ఒకవేళ చదువుకొని వాళ్ళు వెళ్ళినా సరే అక్కడ లేడీ పోలీస్ ఉంటారు సార్. స్టేట్మెంట్ రాయడం రాకపోయినా సరే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ స్టేట్మెంట్ని వాళ్ళు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంటే నాకు నెట్ గురించి అంతగా తెలియదు సార్. కానీ సైబర్ క్రైమ్లో కూడా ఏదైనా క్రైమ్ జరిగితే దాన్ని కూడా మనం పేరు మెన్షన్ చేయకుండా కేసు ఫైల్ చేసే ఇది ఉంది సార్. అంతేకాకుండా ప్రతి మహిళకి మీరు అండగా ఉంటున్నట్టుగా ఈ దిశ యాప్ని ఏర్పాటు చేశారు సార్. సంక్షేమ పథకాలు ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. మహిళలు క్షేమంగా ఉంటేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడైనా సరే మహిళలు పూజింపబడే చోట దేవతలు ఉంటారు. మీ ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రతి ఒక్క అక్క చెల్లెములు సంతోషంతో ఉంటారు సార్. మీ ప్రభుత్వం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు ఎవరినైనా సరే అమ్మ అనే పిలుపు నిజంగా సార్ ఎంత ఆప్యాయతగా ఉంటుందో. సొంత రక్త సంబంధికులే అలా పిలవదు సార్. ఎవరినైనా సరే అమ్మ అమ్మ అని పిలవడం అనేది ఎంత హార్ట్ టచింగో. అసలు నిజంగా ఎంత సొంతగా ఫీల్ అయితేనే అమ్మ అనే పిలుపు వస్తుంది సార్. నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు సార్. నేను ఇంతవరకు చూడలే. కనీసం పంచాయతీ ఆఫీసులోకి వెళ్ళాలంటే ఒకప్పుడు అక్కడ నుంచొని భయపడే పరిస్థితులు సార్. నేను ఇవాళ వాలంటరీగా ఉండి 70 కుటుంబాలకి నా సేవ అందిస్తున్నాను సార్. రీసెంట్గా చేయూత 20 మందికి ఎంత సంతోషం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ కరోనా సమయంలో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి కానీ కనీసం తిండికి కూడా జరగని స్థితిలో ఉన్నాయి సార్. అలాంటి స్థితిలో కూడా మీరిచ్చే డబ్బులతో ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకుంటున్నారు సార్. ఒక వాలంటీర్గా నేనుండి మీ ప్రభుత్వంలో నేను సేవ చేయడం, నా ద్వారా నేను చదువుకున్న చదువుకి ప్రజలకు న్యాయం చేయడం అనేది నాకు ఎంతో గర్వకారణంగా ఉంది సార్. నాకు వీరన్న, నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్. ఒకప్పుడైతే చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. మా నాన్నగారు కూలి, హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. కూలి పనులు చేసేవాళ్ళు గోడౌన్స్లో. అయితే చదువుకోలేని పరిస్థితి. ఎలాగైనా సరే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. డిగ్రీ కంప్లీట్ చేసిన వెంటనే నాకు మ్యారేజ్ చేసేసారు. ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత నేను బయటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. నాలో ప్రతిభ ఉందంటే అది చూపించింది మీరే సార్. నిజంగా నాకైతే తెలీదు. మీకు జీవితాంతం నేను బ్రతికున్నంత కాలం నేను బ్రతుకున్నానంటే అది మీదయ్యే, మీ తండ్రి గారిదయ్యే. నిజంగా అంటే తండ్రి ఆశయాలు, ఆస్తులు అయితే పంచుకుంటారు కానీ ఆశయాలు పంచుకోవడం నూటిలో కోటిలో ఒక్కళ్ళకే దక్కిద్ది. ఆశయాలు అద్భుతంగా అమలు పరచడంలో మీ సాటి లేరు సార్. నిజంగా ఈ గ్రామానికి వచ్చారంటే ఈ గ్రామం చాలా అదృష్టం చేసుకొని ఉంటుంది. నిజంగా మిమ్మల్ని చూస్తున్నానంటే నా జీవితంలో నేను ఏదో పుణ్యమే చేస్తుంటానేమో. నిజంగా మీలాంటి వాళ్ళని చూడటం, ఇంతమందిని సారులను కలవడం, కనీసం అంత దూరం నుంచి చూడడం కూడా మాకు కరువే సార్. ఇంతమందిని చూస్తున్నాం అంటే నిజంగా నాకెంత సంతోషంగా ఉందంటే నిజంగా నేను కూలిదాని కొడుకునైనా కూతురునైనా సరే నాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, అదేవిధంగా విద్యాదీవెన ఇచ్చారు సార్. ఎన్నో పథకాలు అమలు చేశారు సార్. ఎన్ని రకాలుగా మహిళలకి 50% మహిళలు ఉన్నా సరే వాళ్ళ క్షేమం కోసం ఎంతగానో ఆలోచించారు సార్. వాళ్ళ క్షేమం కోరి మీరు ఈ దిశ యాప్ని ఏర్పాటు చేశారు సార్. దీన్ని కాల్ చేయటం రాకపోయినా సరే దీన్ని షేక్ చేసినా సరే ట్రేస్ చేసేలాగా, లేదు అలా కాదు SOS యాప్ బటన్ని ప్రెస్ చేస్తే వెంటనే
రిఫ్లెక్ట్ అయ్యి అంటే నేరం జరిగిన తర్వాత కంటే నేరం జరగక ముందు గుర్తించి మీ మీ ఆలోచనలు ఎలా ఉంటాయో కానీ వ్యూహాత్మకంగా ఉంటాయి సార్ నిజంగా అది జరిగాక మనందరం బాధపడే కంటే జరగక ముందే దాన్ని పసిగట్టడం చాలా మంచిది సార్ రోగం వచ్చాక ముందే ఏముంటుంది రోగం రాకముందే మనం బలంగా ఉండాలి నిజంగా సార్ మీలాంటి ముఖ్యమంత్రి నిజంగా తండ్రి ఆశయాలు పుణికి పుచ్చుకున్నారు సార్ మీ మీ పాదాలు పట్టుకుంటే మా పాపాలు పోతాయో అనిపిస్తుంది నాకు అంత ఇష్టం మీరంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్ మీకు ధన్యవాదాలు సార్ చాలా చక్కగా మాట్లాడావమ్మా దిశ పోలీస్ స్టేషన్లకు సంబంధించి దాదాపుగా 18 దిశ పోలీస్ స్టేషన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒకటి అంటే డిస్ట్రిక్ట్లో 18 పోలీస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒకటి ఖచ్చితంగా దిశ పోలీస్ స్టేషన్ ఉండాలి మొత్తం అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఆడవాళ్ళే అయి ఉండాలి అనే విషయం మీద దిశ పోలీస్ స్టేషన్ను కూడా తీసుకురావడం అవి 13 జిల్లాలకు 13 పెట్టాలనుకుంటాం అవి 18 దిశ పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది ఎవరికైనా కూడా సైబర్ క్రైమ్ కానీ సైబర్ నేరాలు కానీ ఇంకొకరికి కానీ ఇంకొకరికి కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్తే అక్కడ అంతా ఆడవాళ్ళే కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక చెల్లెమ్మ మాదిరి అక్క మాదిరిగానే వాళ్ళు మిమ్మల్ని అందరినీ ఆప్యాయత చూపిస్తూ మీ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దగ్గర నుంచి మీ మనందరికీ తోడుగా ఉండి అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటారు ఈ 18 దిశ పోలీస్ స్టేషన్ను పెట్టడమే కాకుండా ఈ దిశ చట్టాన్ని కూడా ఇంకా మెరుగ్గా చేసి ఇంకా ఉపయోగకరంగా ఉండేట్టుగా చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం కూడా జరిగింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఈ చట్టం అప్రూవల్ అథారిటీ ఉంటుంది కాబట్టి ఇంకా చట్టం కింద పూర్తిగా తీసుకొని రాలేకపోయాము కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి కాబట్టి ఎందుకంటే ఇది కాంకరెంట్ లిస్ట్ కాబట్టి ఇద్దరము అంగీకారం తెలపాల్సిన అంశం కాబట్టి ఇదే మాదిరిగానే ఈ లోపల మనం చేయగలిగిన ప్రతి అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం లైక్ దిశ పోలీస్ స్టేషన్లు అయితేనేమి ఎక్స్క్లూజివ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టడం అయితేనేమి ఉట్టి దిశకు సంబంధించిన ఏ క్రైమ్ ఎవరు చేసినా కూడా ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదే పనిగా వేరే కేసులు ఏవి చూడకుండా ఈ కేసులు మాత్రమే చూసేదానికోసం ప్రత్యేకమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రతి జిల్లాలోనూ నియమించడం జరిగింది ప్రత్యేకమైన కోర్టులను కూడా ఇదే దిశ దానికోసం తీసుకొచ్చేదానికోసం సిజేఐతో ఇప్పటికే ఐ మీన్ సిజే చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది త్వరలోనే ప్రత్యేకమైన కోర్టులు కూడా పూర్తిగా కేటగరైజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయనంటే అమ్మా చేసే ప్రతి పనిలోనూ మనం ఇక్కడ ఈ డెస్టినేషన్ ఇది అనుకున్నాం ఆ డెస్టినేషన్కి పోవాలని మనం అనుకుంటా ఉన్నప్పుడు ఆ డెస్టినేషన్లో మనం చేయాల్సిన ప్రతి పని కూడా ప్రతి అడుగులో కూడా అడుగు వేస్తూ పోతూ ఉన్నాం లాస్ట్కు చివరికి అన్నీ మనం అనుకునేటివన్నీ కూడా కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో ఇక్కడ మహిళ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాం గ్రామ్ వాలంటీర్ మనీ కూడా ఆ అనుభవాల్ని షేర్ చేసుకుంటారు సార్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే మా గ్రామానికి వెన్నెముకగా ఉంటూ మా ప్రతి ఒక్క అవసరతను తెలుస్తున్న సీఎం కోఆర్డినేటర్ గారు తలసిల్ రఘురామ్ గారికి సమలంకరించిన పెద్దలందరికీ మా నమస్కారములు సార్ ఈరోజు ఈ దిశ ద్వారా మీరు మా గ్రామానికి వచ్చి మా సచివాలయానికి రావడానికి మిమ్మల్ని తీసుకొచ్చిన రఘురామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అలాగే సార్ నేను ఈ గొల్లపూడి గ్రామ సచివాలయంలో వాలంటీర్గా మహిళా వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను సార్ నా పరిధిలో 81 కుటుంబాలు ఉన్నాయి సార్ అందులో 63 మంది మహిళలు ఉన్నారు సార్ 47 మంది 15 సంవత్సరాలు పైబడిన మహిళలు ఉన్నారు సార్ 23 మందికి చేత యాప్ అయితే ఇప్పటికే డౌన్లోడ్ చేయించున్నాం సార్ ఇంకా మిగతా వారికి కూడా 2-3 డేస్లో క్యాంపెయిన్ లాగా మా మహిళా పోలీస్ సంరక్షణ కార్యదర్శితో మేమందరం కలిసి మా గొల్లపూడి గ్రామం మొత్తం ఈ యాప్ ప్రతి ఒక్క మొబైల్ స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా ఉండడానికి మేము మా వంతుగా మేమైతే సహకరిస్తాం సార్
అలాగే మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే సార్, నేను బీటెక్ చదివాను సార్. ఉద్యోగం లేని సిచ్యువేషన్స్లో జాబ్ కోసం చూస్తూ ఉంటే మీరు అదే సమయంలో ముఖ్యమంత్రిగా పదవి తీసుకొని చెప్పి మాకు ఈ గ్రామ సచివాలయ ద్వారా ఈ వాలంటీరీ ఉద్యోగాన్ని ఇప్పించారు సార్, మీకు థ్యాంక్స్ సార్. అలాగే ఆ గ్రామ సమాజంలో మేమైతే అంటే బీటెక్ చదివి జాబ్ చేస్తున్నాం, నేనైతే ఏ రోజు ఫీల్ అవ్వలేదు సార్. నా జాబ్ అయితే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది సార్, నలుగురికి హెల్ప్ చేస్తున్నాము సచివాలయాల ద్వారా. ప్రతి ఒక్క వాళ్ళకి ఏది అవసరమైనా రేషన్ కార్డ్ ప్రతి ఒక్కటి ఫంక్షన్స్ అవసరమైన ఏదక్కడైనా ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. దానికైతే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇదన్నిటికంటే ముఖ్యంగా సభాముఖంగా నేను తెలియజేయాలనుకున్నానంటే స్వర్గీయులు రాజశేఖర్ రెడ్డి గారు 2008లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా కేవలం నేను ఈ బీటెక్ కంప్లీట్ చేయడానికి నేనైతే ముందుకు వచ్చాను సార్. లేకపోతే మా స్టేటస్ అయితే అది కాదు, బీటెక్ చదివేదాన్ని కాదు సార్. డిగ్రీ ఒక పట్టా, డిగ్రీ పట్టా నేను పొందుకున్నాను అంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారి ద్వారానే సార్. ఆయన రుణాన్ని ఎప్పటికైనా తీర్చుకోవాలని చెప్పి నా ఆశ సార్. అలాంటిది మీ ఈ గ్రామ సచివాలయం ద్వారా మీరు కల్పించిన ఈ ఉద్యోగం ద్వారా నేను ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నానని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను సార్. స్పెషల్ చాలా థ్యాంక్స్ సార్ మీరు మా గ్రామానికి వచ్చినందుకు. మీ తండ్రి గారి రుణం అయితే ఖచ్చితంగా ఇంకను ఈ వాలంటీర్గా నేను విధులు నిర్వహిస్తూ ఖచ్చితంగా దీన్ని ప్రొసీడ్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్, ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మన రాష్ట్రంలో ఉన్న 1000 పోలీస్ స్టేషన్స్, దాని మహిళా పోలీస్, మహిళా మిత్రులు అందరు కూడా కనెక్ట్ అయ్యి చూస్తున్నారు సార్. సార్ సందేశం విని వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేస్తారు అని కోరుకుంటున్నాం సార్. సార్, తమ అనుమతితో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ సార్ కొంతమంది బెనిఫిషియర్స్ తీసుకొచ్చారు సార్. వాళ్ళు తమ సమక్షంలోనే ఆ యాప్ని డౌన్లోడ్ చేసి ఒకసారి చూపిస్తారు సార్. అమ్మా ఒకసారి స్టార్ట్ చేయండి. ముందుగా ప్లేస్టోర్ నుంచి సెలెక్ట్ చేసుకుంటా. యాప్ డౌన్లోడ్ చేయడం ఈజీగానే ఉందమ్మా, ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయమ్మా? డిఫికల్టీస్ ఏమైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేయడంలో పలాని డిఫికల్టీ సమస్య ఏదైనా ఉంది అని అంటే అది కూడా నా దృష్టికి తీసుకొని రాగలిగితే మనం దాన్ని రిపేర్ చేయడానికి కూడా రొంత ఏమేమి పనులు చేయాలంటే అవన్నీ కూడా చేస్తామమ్మా. ఈజీగానే ఉంది పూర్తిగా డౌన్లోడ్ చేయడం అంతా కూడా బాగానే. మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా సులభంగా అర్థమవుతా ఉందమ్మా, వాళ్ళకు కూడా సులభంగానే అర్థమవుతా ఉంది, అంత ఈజీగానే ఉంది. వెరీ గుడ్. డౌన్లోడ్ చేయండి అమ్మా త్వరగా, ఒకసారి డౌన్లోడ్ చేసి తర్వాత మీ యొక్క ఎస్ ఎవరో డౌన్లోడ్ చేయండి అమ్మా, యాప్స్ డౌన్లోడ్ చేసి నిమాస డౌన్లోడ్ చేయడం వల్ల ఏదైనా చూపిస్తే బెటర్ కానీ. అదే డెమో చూపిస్తాను సార్. ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఒక అమ్మాయి గాయత్రి అని ఉన్నారు సార్, ఆవిడ ఎస్ఓఎస్ని ప్రెస్ చేస్తూ దాని యొక్క డెమో చూపిస్తారు సార్. రండమ్మా గాయత్రి గారు. అంటే గాయత్రి అమ్మ చేసి అక్కడ కనిపిస్తుందా, మానిటర్లో కనిపిస్తుందా, అందరికీ కనిపించే విధంగా దామ్మా గాయత్రి ఇక్కడ చూపించి అక్కడ కెమెరాకు చూపించేసి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయండి. కెమెరాకు చూపించేసి ఎస్ఓఎస్ బటన్ డౌన్లోడ్ చేయడం వేరే, ఎస్ఓఎస్ వేరే. ఆల్రెడీ డౌన్లోడెడ్ కదా, డౌన్లోడ్ దట్ ఇస్ వై ఎస్ఓఎస్ ఇస్ ఆల్రెడీ కమింగ్. yes sir, yes sir. ఆల్రెడీ డౌన్లోడెడ్ సార్, అందుకే ఎస్ఓఎస్ వస్తుంది సార్. దానికి హౌ కెన్ షీ హెల్ప్ గెట్ ఎ న్యూ అప్లికెంట్? సో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం చేస్తే బెటర్. ఓకే సార్, డౌన్లోడ్ చేసే అంటే ఎవరోనా బెనిఫిషరీకి ఎవరికన్నా మీరు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేస్తే డౌన్లోడ్ చేయించగలిగితే. yes sir, yes sir, చేస్తాం సార్. మీ ఫోన్ ఉందా తల్లి? అవుతుంది. ఉందామా, నీ ఫోన్ డౌన్లోడ్ అయిందా? అవుతుంది సార్. మరి మీరు ఓకేనా, మీ పక్కన వచ్చాను. డౌన్లోడ్ అయిందా? డౌన్లోడ్ అయింది సార్. మీరు పక్కన వచ్చాను. అయింది సార్. ప్లే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకో యాప్. మీ నెంబర్ ప్లే చేయాలి ఫోన్లో. ప్లే చేశాక మీకు ఒక ఓటీపీ చెప్పాలి వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే మీ యాప్లో ఎక్కించారో దానికి నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇలా వచ్చింది కదా ఓటీపీ అని, అక్కడ మీ ఓటీపీ ప్లే చేయాలి.
సార్ సో ఇట్లా ఒక ఒక ఓటీపీ వస్తుంది సార్ ఆ ఓటీపీ వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ ఫీచర్స్ ఎంటర్ చేయాలి సార్ అక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం సార్ అందరు చూస్తానికి కెన్ యూ గో బ్యాక్ ఇన్ ద పీపీటీ ప్లీజ్ ఫస్ట్ నుంచి ఎవ్రీ స్టెప్ ఆ టీవీలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికి చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది yes, సార్ స్టార్టింగ్ ఫ్రమ్ మొబైల్ ఫోన్ నుంచి తీసుకుని అక్కడ నుంచి చూపిస్తే బెటర్గా అవుతుంది Yes sir. First slide ki vellandi please. Itla SMS alerts ko rostayi sir. Yes sir. Yes sir. First downloading slide ki velthar sir. Konje first app ki velthara with the PPT. Play Store nunchi. Play Store, App Store. సో ఈ యాప్ అనేది ఆండ్రాయిడ్లో అయితే ప్లే స్టోర్ ఐఓఎస్లో అయితే యాప్ స్టోర్ దిశ ఎస్ఓఎస్ పేరుతో ఉంటుంది పక్కన మన దిశ లోగో కూడా కనిపిస్తుంది మీరు దాని మీద ప్రెస్ చేసి ఇన్స్టాల్ అని నొక్కాలి ఆ ఇన్స్టాల్ అని నొక్కిన తర్వాత మీకు దాంట్లో ఒక ఓటీపీ మీరు ఈ స్క్రీన్లో కనిపిస్తుంది అది జూమ్ చేయండి ప్లీజ్ సో అట్లా దిశ ఎస్ఓఎస్ మీకు కనిపిస్తుంది కదా అట్లా వస్తుంది అదే మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అడుగుతారు దిశ మీ ఆడియో రికార్డ్ చేసుకుంటారు మీ కెమెరా ఫస్ట్ ఇది వస్తుంది సార్ దే విల్ ఆస్క్ ఫర్ పర్మిషన్స్ మీరు ఎస్ సార్ అక్కడ బ్లూ అండ్ వైట్లో ఉన్న ది దిశ యాప్ అది మనం బటన్ నొక్కుతాం అది బటన్ నొక్కిన తర్వాత దిస్ ఇస్ యాక్ This is present in Google Play Store as well as Apple App Store. Ronditlono kuda both the platforms lo this app is available. Then tarvata you go to that App Store and then you download that blue and white that blue and green and white that symbol lo unna disha dani you download it. You press the button. Okay. Then what happens ma? Yes sir, next అది కొన్ని పర్మిషన్స్ అడుగుతారు సార్ మీరు ఆడియో యాక్సెస్ చేస్తాము మీ కెమెరా యాక్సెస్ చేస్తాము మీ లొకేషన్ యాక్సెస్ చేస్తామని ఇది మనకి వాళ్ళు ఎస్ఓఎస్ నొక్కినప్పుడు వచ్చాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం ఈ పర్మిషన్ సార్ ది మూమెంట్ సంబడీ ప్రెసెస్ ఎస్ఓఎస్ ఇన్ ఎట్ ఎ లేటర్ డేట్ ఎస్ఓఎస్ నొక్కిన వెంటనే ఒక 10 సెకండ్స్ ఆఫ్ ఆడియో అండ్ విజువల్ రికార్డింగ్ జరుగుతుంది అండ్ దట్ ఆటోమేటిక్లీ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద కంట్రోల్ రూమ్ విచ్ ఇన్ టర్న్ is transferred to the police department at the police station level and then the police will immediately come over and to help you out yes so dani kosam ani cheppi that is very important that permission is granted yes, yes, so dani kosam permission adugutundi ayanni aa tarvata permission nokki adi kuda mana permission isthe aa tarvata the other parts eniki pomma nan tarvata the formalities like మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి సార్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసినాక ఎంటర్ ఓటీపీ అనే స్క్రీన్ వస్తుంది సార్ సో ఆ ఓటీపీ 6-digit ఓటీపీ ఏదైతే వస్తుందో అది ఎంటర్ చేస్తారు సార్ విత్ ఇన్ 1 minute దే విల్ గెట్ దట్ ఓటీపీ సార్ దట్ ఓటీపీ ఓటీపీ అనేది ఒక 6-digit కోడ్ దట్ కోడ్ ఈస్ గివెన్ బై దిశ కంట్రోల్ రూమ్ ఇస్తుంది రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో భాగంగా ఆ తర్వాత దాన్ని మనం మళ్ళీ మొబైల్లో మళ్ళీ మనం ఫీడ్ చేసి పంచ్ చేయాలి ఫీడ్ చేయాలి చేస్తే రిజిస్ట్రేషన్ ఇంకా ముందుకు పోతుంది అప్పుడు మనం కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతాం సార్ పేరు ఒక ఫోన్ నంబర్ ఆల్టర్నేట్ ఫోన్ నంబర్ సార్ ఇది ఎందుకు అడుగుతామంటే ఆమె ఫోన్ ఎత్తలేకపోతే వేరే ఆల్టర్నేట్ ఫోన్ నంబర్కి కాల్ చేసి ఆమె గురించి కనుక్కుంటానికి ఒక ఆల్టర్నేట్ ఫోన్ నంబర్ సార్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇది వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ప్లస్ ఆమె అడ్రస్ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా అడుగుతారు సో అవన్నీ కూడా మనం ఆల్టర్నేట్ ఫోన్ నెంబరు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా అస్ ఎ పార్ట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో భాగంగా అవి కూడా ఫీడ్ చేస్తాం అవి కూడా ఫీడ్ చేసిన తర్వాత వి సబ్మిట్ yes sir then disha mobile app installation is complete sir we submit and then the disha mobile app is installed in the telephone yes sir okay. all ready to use sir సో దాని తర్వాత వాళ్ళు ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఈ మనిషి ఐకన్ ఏదైతే కనిపిస్తుందో దాంట్లో వెళ్ళి హ్యాండ్ జెస్చర్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేయాలి సార్ ఆ ఫీచర్ ఎనేబుల్ చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ షేక్ చేస్తే మనకి కాల్ వస్తుంది సార్ దాని తర్వాత ఇట్లా షేక్ చేస్తే యాక్టివేట్ కావాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఆ దిశ యాప్ మనకు డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ హ్యాండ్ ఫీచర్ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనే బటన్ నొక్కితే అది ఎప్పటికీ కూడా మన ఫోన్లో ఇంకా ఎప్పుడు ఫోన్ షేక్ చేసినా కూడా పోలీసులకు సమాచారం వెళ్ళే
వెళ్ళే పరిస్థితిని క్రియేట్ చేస్తాం. సో దట్ ఈస్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ దట్ దట్ షుడ్ ఆల్సో బి డన్ ఎనేబుల్డ్ దట్ షుడ్ ఆల్సో బి డన్ ఆ బాటమ్ రైట్ లో ఉన్న పర్సన్ ఐకన్ మీద మీరందరూ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు సార్. ఇప్పుడు హ్యాండ్ షేక్ ఉంది కూడా పెట్టినారమ్మా, అది కూడా ఎనేబుల్ చేసినారా? అది కూడా ఎనేబుల్ చేసినారా? అది కూడా చేయాలా? అక్కడికి వెళ్ళి అక్కడ హ్యాండ్ షేక్ చేస్తే బాలరాజన్న అది ఎట్లా ఎనేబుల్ చేయాలని అమ్మ చెప్తా ఒకసారి. చేసినా సో అక్కడికి వెళ్ళి అది ఎనేబుల్ చేసే బటన్ అంటే షేక్ చేస్తే కూడా పోలీసులకు సంకేతం అందే బటన్ ఒకటి ఎనేబుల్ అది కూడా నొక్కాలి. అది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అమ్మా. అంటే పార్ట్ ఆఫ్ మీరు వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బటన్ కూడా నొక్కిచ్చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్లీ ఎవరికైనా కూడా ఎప్పుడు ఫోన్ షేక్ చేసినా కూడా అది అవైలబుల్గా ఉంటుంది ఆ ఫీచర్. ఒక చిన్న అందరికి డౌట్ ఏముందంటే ఆ లొకేషన్ మనం ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటామా అని. ఆ లొకేషన్ సార్ వాళ్ళు ఎస్ఓఎస్ ప్రెస్ చేసినప్పుడే మనకు వస్తుంది. వీ డు నాట్ ట్రాక్ దేర్ లొకేషన్ కంటిన్యూస్లీ. మన కంట్రోల్ రూమ్కి వాళ్ళ ఫోన్ నుంచి ఏ రకమైన పర్సనల్ డేటా కూడా రాదు. వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు మాత్రమే లొకేషన్ వస్తుంది. సో ఎవరైనా కూడా మన పర్సనల్గా మనం ఎక్కడ తిరుగుతున్నాము అవన్నీ డీటెయిల్స్ అన్ని పోలీసులకు తెలుస్తాయని కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అవన్నీ కూడా రావు. మీరు ఎస్ఓఎస్ అనే బటన్ నొక్కితే తప్ప, మీరు ఎస్ఓఎస్ అనే బటన్ నొక్కడం కానీ ఇట్లా ఫోన్ గట్టిగా షేక్ చేయడం కానీ అటువంటివి జరిగినప్పుడు మాత్రమే పోలీసులకు మీరు ఎక్కడున్నారు అనే డేటా మార్క్ అయిపోయి అక్కడికి పోతుంది. అప్పుడు మాత్రమే పోలీసులు మీకు మళ్ళీ వెనక్కి ఫోన్ చేస్తారు. మీకు వెనక్కి ఫోన్ చేసి అమ్మ బాగుండారమ్మా అంత బాగానే ఉందమ్మా అని చేస్తారు. అప్పుడు కానీ మీరు ఫోన్ ఎత్తలేదనుకో అప్పుడు వెంటనే పోలీసులు మీ దగ్గరకు వచ్చేస్తారు. ఎస్ సార్, ఇట్లాగే ట్రాక్ మై ట్రావెల్ అనేది అయితే సార్ ముందు చెప్పారు, దాంట్లో కూడా వాళ్ళ లొకేషన్ తీసుకొని ట్రాక్ చేస్తాం సార్. ట్రాక్ మై ట్రావెల్ అనే బటన్ ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే అది కూడా జరుగుతుంది. దట్ ఆల్సో విల్ బి ఎనేబుల్. ఎస్ సార్, నియర్ బై పోలీస్ స్టేషన్స్, నియర్ బై హాస్పిటల్స్, సేఫ్ ప్లేసెస్, ఏ అయితే సీసీటీవీ ఉన్న ప్లేసెస్ ఉన్నాయో, ఎప్పుడైనా వాళ్ళు వెహికల్ పాడైపోయినా ఒంటరిగా వెయిట్ చేయాల్సి వచ్చినా ఇలాంటి ప్లేసెస్ దగ్గర ఏమున్నాయో కూడా మనకి దిశ యాప్లో నుంచి ఒక ఐకన్ ఉంది సార్, సేఫ్టీ ప్లేసెస్ అన్ని అక్కడ క్లిక్ చేస్తే వాళ్ళకి లిస్ట్ మొత్తం వస్తుంది సార్. అన్ని కూడా అవి కూడా ఫీచర్ కింద కనిపిస్తాయి సార్. ఇంకా నెక్స్ట్ స్టెప్లో మనం వల్నరబిలిటీ మ్యాపింగ్ కూడా చేస్తున్నాం సార్. ఏ ప్లేసెస్ ఎక్కడైతే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఎక్కువ జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటినీ కూడా మ్యాప్ చేస్తాం సార్. అది కూడా దిశ యాప్లో వాళ్ళకి వీ విల్ ప్రొవైడ్ దట్ డేటా సార్. ఐసోలేటెడ్ స్పేసెస్, డార్క్ స్పేసెస్ ఏమైతే ఉన్నాయో అది ఎక్కడుంది వాళ్ళ దగ్గరలో, సో దాట్ దే కెన్ బి మోర్ కేర్ఫుల్ వెన్ దే గో టు సచ్ ప్లేసెస్ సార్. అది కూడా దీంట్లో లింక్ చేస్తాం సార్. ఇంకొకటి కూడా దీంట్లో దిశలో ఇంకొకటి కూడా అడిషనల్ ఫీచర్ ఇంకొకటి యాడ్ చేసింది ఏమిటంటే అమ్మా, పుష్ బటన్ ఫెసిలిటీ అని చెప్పి ఇంతకుముందు దీప్తి అమ్మ చెప్పినట్టుగా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ చైన్ స్నాచింగ్ ఎక్కువగా జరుగుతూ ఉన్న ఏరియాలోకి ఎక్కడైనా మీరు పోతూ ఉన్నారనుకో, అక్కడికి చైన్ స్నాచింగ్ ఘటనలు అక్కడ ఎక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అక్కడ పోయినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని అలర్ట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో నిర్మానుషమైన ప్రాంతాల్లోకి వెళ్తా ఉన్నప్పుడు కూడా అలర్ట్స్ వస్తాయి సార్. విత్ యువర్ పర్మిషన్ ఒక లైవ్ డెమో ఇస్తాం సార్. మన డౌన్లోడ్ చేసుకున్న ఒక మీరు వస్తారు వాలంటీర్ అమ్మా, ఎవరో ఒకరు వస్తే ఎవరో ఒకరు. అంటే లైవ్ డెమో అంటే డైరెక్ట్గా ఇట్ ఆటోమేటిక్లీ గోస్, మీకు ఫోన్ వస్తుంది, తర్వాత ఇట్ కమ్స్ ట్రాకింగ్ కూడా అంతా జరుగుతుంది. చేయమా ఆడియో వీడియో రికార్డ్ అవుతుంది, సెండింగ్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది. ఎస్ సార్, ఎస్ఓఎస్ బటన్ నొక్కాడు సార్, ఆ కెమెరా యాక్టివేట్ అయ్యి ఆ మీ ఆడియో వీడియో కట్ అయ్యి వెళ్తుంది సార్. సో అలర్ట్ రిక్వెస్ట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెళ్ళిన ఆడియో వీడియో కట్ అయ్యి మన దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ సర్వర్కి వెళ్తుంది సార్. మన విక్టిమ్ లొకేషన్ కూడా వాళ్ళకి చేరుకుంటుంది సార్. అక్కడ మన సర్వర్ దృశ్యం దాంట్లో కనిపిస్తుంది సార్, మన కంట్రోల్ రూమ్. నమస్కారం అండి, దిశ ఎస్ఓఎస్ సర్వర్లకు స్వాగతం. దిశ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతున్నా, మీరు ఏమైనా ఆపదలో ఉన్నారా? ఇది రియల్ కాల్ గా టెస్ట్ చేసి మీరు ఆందోళన చెందవద్దు. మీరు భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. మీ వివరాలను మీకు దగ్గరలో ఉండే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ కి అందజేశాము. వారు తక్షణమే మీ వద్దకు చేరుకుంటారు.
దిశా యాప్ని వినియోగించినందుకు ధన్యవాదములు. నమస్కారం అండి, దిశా పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి మాట్లాడుతున్నాము. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నుండి గాయత్రి గారు ఎమర్జెన్సీ అలర్ట్ పంపించారు సార్. ఆవిడ ఫోన్ నంబర్, లొకేషన్ వివరాలు మీకు ఎస్ఎంఎస్ చేయబడింది, వెంటనే మూవ్ అవ్వండి. సార్, దట్ ఈస్ ద మెసేజ్ దట్ ఆమె ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్కి చెప్తారు సార్. ఆ మెసేజ్ ఇవ్వంగానే ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్ అయితే డ్రోన్లో కనిపిస్తుందో సార్, అక్కడ నుంచి బయలుదేరి గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని ఇక్కడికి చేరుకుంటారు సార్. ఈ అన్ని మన ఎమర్జెన్సీ వెహికల్స్లో సార్ ఒక గూగుల్ ఒక ట్యాబ్ ఇస్తాం జరిగింది. ఈ ట్యాబ్తో వాళ్ళకి లొకేషన్ ఇమీడియట్గా లొకేషన్ పంపించేస్తున్నాం సార్. ఆ లొకేషన్తో మళ్ళీ వాళ్ళు కూడా కాల్ చేస్తారు. హలో, నమస్తే అండి, నేను భవానీపురం ఎస్ఐ మాట్లాడుతాను. మీ నుండి దిశా ఎస్ఐఎస్ కు అలర్ట్ కాల్ వచ్చిందండి, మీరు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారనేసి. అలాగే మీ లొకేషన్ కూడా మాకు చేరుకుందండి. మేము చూస్తాం, మాది మనం మేము మీకు చాలా దగ్గరలో ఉన్నాము. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి, మీకు చాలా త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తాం. సరేనండి, మీరు ధైర్యంగా ఉండండి. ఓకే అండి. ఇట్లా విక్టిమ్ని రియష్యూర్ చేస్తూ సార్ వాళ్ళు ఇమీడియట్గా విక్టిమ్ లొకేషన్కి చేరుకుంటారు సార్. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి బాడీ ఓన్ కెమెరా అన్నీ కూడా ఉంటాయి సార్, సో దాట్ మనం తర్వాత ఆ విక్టిమ్ది అన్నీ వీడియో క్యాప్చర్ చేసి యాజ్ ఎవిడెన్స్ ఆల్సో లేటర్ యూజ్ చేస్తానికి సార్ వాళ్ళు బాడీ ఓన్ కెమెరా ఎనేబుల్డ్తో వస్తారు సార్. మన దిశా పెట్రోల్ వెహికల్స్ కూడా రెస్పాండ్ అవుతాయి సార్ దిశా ఎస్ఓఎస్ రిక్వెస్ట్కి. గుడ్ మార్నింగ్ సార్. గాయత్రమ్మ కంట్రోల్ రూమ్ కు ఎస్ఓఎస్ పెట్టింది. ఎస్ఓఎస్ నుంచి మీకు అలర్ట్ కాల్ వచ్చిందా? అట్ దట్ మెసేజ్ కూడా వచ్చింది సార్. అలర్ట్ కాల్, మెసేజ్ రెండు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరేం చేశారు? గాయత్రి గారికి కాల్ చేశాను సార్. గాయత్రమ్మకు మీరు ఫోన్ చేస్తున్నారు? ఎస్ సార్. ఆవిడకి ధైర్యం చెప్పి మేము దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం అని చెప్పేసి కాల్ చేశాం సార్. కాల్ చేసి నావిగేషన్ చూసుకుంటే ఇక్కడికి వరకు వచ్చేసాం సార్. నావిగేషన్ ఇక్కడ స్టాప్ అయిపోయింది సార్. సో నావిగేషన్ టూల్ అదేమ్మా? ఎస్ సార్, దట్ ఇస్ ద నావిగేషన్ టూల్. దిస్ ఇస్ వేర్ యు వర్ ఎర్లియర్ దర్. ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు చూపించింది. సో యూ ఫాలో దట్ నావిగేషన్ టూల్. So these gadgets are available in every petrol vehicle. Good. And these are cameras, what are body worn cameras. So that even evidence kuda immediately vachinappudu evidence edaina kuda ventane kuda nobody will be in a position. Can it be tampered? Okay. అట్లాగే ఈ బాడీ వోర్న్ కెమెరా నుంచి వచ్చిన ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్ని ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్లో భాగంగా ఈ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే ఇమ్మీడియట్గా వితిన్ క్షణాల్లో జరిగినటువంటిది అంటే ఫ్రెష్ మెమరీ ఉంటుంది. విక్టిమ్ దగ్గర నుంచి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రియల్గా మనం చేసాం కాబట్టి అవి ఎవిడెన్షరీ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. దర్ ఈక్వల్ టు 164 ఎవిడెన్షరీ వాల్యూ వస్తుంది. అంచేత కన్విక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటేమో మనకు రేపొద్దున ఎవరైనా ఏదైనా జరగకూడదు ఏదన్నా చేస్తే చేయకూడదు ఏదన్నా చేస్తే ఎవిడెన్సులు కూడా ట్యాంపర్ కాకుండా ఎవిడెన్సెస్ కూడా ఉండి మళ్ళీ కోర్టులలో శిక్ష కూడా పడేదానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ కెమెరాస్ ఇక్కడ బాడీ ఓన్ కెమెరాస్ ఇవన్నీ కూడా పోలీసులు కమ్ విత్ దట్. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇదే పరిస్థితిలోకి రావాలి. సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు, మరీ ముఖ్యంగా సచివాలయాల్లోని మహిళా పోలీసులు అండ్ వాలంటీర్ల మీద ఈ బృహత్తర బాధ్యత కూడా
ఎంతైనా ఉందన్నది ఖచ్చితంగా మర్చిపోవద్దండమ్మా. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితిలోకి వచ్చి ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగా చూసి చర్యలు తీసుకుంటు. థ్యాంక్ యూ సార్. సార్, తమ అనుమతితో విమెన్ అండ్ చైల్డ్ అంటే అట్లేమ్మా దీప్తమ్మా, దిస్ యాప్ ఆల్సో వెన్ యూర్ డౌన్లోడింగ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ స్టోర్స్ ప్లే గూగుల్లోనూ ఎక్కడో ఇంకొకటి కన్ఫ్యూజన్గా ఏదో యెల్లో కలర్లో ఇంకోటి దిశ అనేది ఇంకోటి అటువంటి అన్ని రిమూవ్ చేయమని చెప్పి యూ ఆస్క్ దిస్ షుడ్ బి నో కన్ఫ్యూజన్ ఎనీవేర్ అట్లీస్ట్ దే షుడ్ నాట్ పుట్ ఇట్ అప్ దేర్ కన్ఫ్యూజెస్ పీపుల్. థ్యాంక్ యూ సార్. తమ అనుమతితో ఒక పోస్టర్ ఇనాగరేషన్ అండ్ దిశ క్యాంప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నర్స్. ఆలోచన సంక్షేమ కార్యక్రమాలు, అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఇంటి పట్ట, ఒక్క ముక్క. ఎందుకంటే ఈ గొల్లపూడి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు 3,650 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఈ ఒక్క గ్రామంలో 3,650 మంది నిరుపేదలకి, అక్కా చెల్లెళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయబోతా ఉన్నాం. వెళ్ళి అన్నా, ఈ గొల్లపూడి గ్రామంలో చాలామందికి ఇంటి సమస్యలు ఉన్నాయని చెప్పి నేను రఘురామ్ గారు తెలియజేయగానే వెంటనే ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇవ్వండి అని చెప్పి యాదృచ్ఛికంగా అది పాదయాత్రకి సరిపోలింది. అంతేకాకుండా ఎక్కడో తెలంగాణలో దిశ అనే ఒక యువతి మీద ఒక ఇబ్బందికరమైన పరిస్థితి జరిగి భారతదేశం అంతా నివ్వెరపోతే వెంటనే ఆ పరిస్థితి నా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి, నా బిడ్డలకి రాకూడదని చెప్పి పొదునైన చట్టాన్ని తయారు చేసి ఈ మీరందరూ చూశారు. దానికి చాలా సమర్థులైన యువ అధికారులని నియమించి ఈ యాప్ని భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టని ఒక యాప్ని పెట్టి దాని ద్వారా అక్క చెల్లెళ్ళందరికీ భరోసా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఇందాక ఒక పాప చెప్పింది, రాకుండా ముందుగానే రక్షించడానికి తీసుకుంటున్న చర్యలు గొప్పవని. అంతేకాకుండా తదుపరి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడైనా దురదృష్టకర సంఘటన జరిగితే, మొన్నటికి మొన్న మైలవరం నియోజకవర్గంలో తోలుకోడు గ్రామంలో ఒక చిన్న దురదృష్టకర సంఘటన జరిగితే కేవలం 8 టీములు ఏర్పాటు చేసి 18 గంటలు దాటకుండానే ఎవరైతే ఆ విద్రోహ కార్యక్రమానికి పాల్పడ్డారో వారిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఈ రకంగా ఎన్నో మహిళల కోసం ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం, అలాగే వాళ్ళ సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగాలని, ఈ యాప్ కార్యక్రమాన్ని మహిళలకి అవగాహన పరచడానికి
నాకు ముందుగా కేఎన్ఆర్ గారు ఫోన్ చేసి ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం గొల్లపూడిని మొన్న చెప్పగానే నేను ఏ కార్యక్రమం అనుకున్నాను, తీరా చూస్తే ఇంత గొప్ప కార్యక్రమం, మహిళలకు రక్షణగా ఉండే కార్యక్రమాన్ని మహిళలందరికీ అవగాహన కల్పిస్తూ ముఖ్యమంత్రి గారి గొల్లపూడికి, ఈ గొల్లపూడి గ్రామ చరిత్రలో ఈ గొల్లపూడికి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు రాలా. తలసల రఘురామ గారి కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావటం ఆయన నాకు మా అందరి జన్మ ధన్యమైంది ఈ కార్యక్రమం రూపంగా గొల్లపూడి రావటం అని చెప్పి తెలియజేస్తూ వారికి మీ తరఫున ఈ గొల్లపూడి గ్రామ ప్రజలందరి తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ధన్యవాదాలు అన్న నమస్తే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు పెద్దిరెడ్డి గారికి తదితర మంత్రివర్యులకి సహచర శాసనసభ్యులకి ప్రభుత్వాధికారులకి డీజీపీ గారికి అలాగే దిశ యాప్ ముఖ్య దీపికా గారికి అలాగే శుక్లా గారికి అనురాధ గారికి మా హోంమంత్రి గారికి అందరికీ మహిళా మంత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చేస్తూ ఉన్న ఈ ప్రోగ్రాం కొంచెం కనపడాలి తల్లి వాళ్ళకి, పాపం ఇంకా ప్రోగ్రాం అయిపోలా, కొంచెం ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు నాని ఈ ప్రోగ్రాములో స్వయంగా నేనే ఎందుకు పార్టిసిపేషన్ ఇక్కడ చేస్తూ ఉన్నాను అని అంటే అవేర్నెస్ క్రియేట్ కావాలమ్మా. ఈ ప్రోగ్రాము వల్ల ఈ ఒక యాప్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దిశ అని ఒక ఇన్సిడెంట్ ఒక పాపకు సంబంధించి తెలంగాణలో కొద్ది నెలల కిందట బహుశా సంవత్సరం పైనే అయిందనుకుంటా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటన పునరావృతం కాకూడదు, పక్క రాష్ట్రంలో ఏదైతే ఘటన జరిగిందో మన రాష్ట్రంలో అటువంటి ఘటనలు ఎప్పుడైనా కూడా రాకూడదు అన్న ఆలోచన నుంచి ఒక దిశ చట్టము, ఒక దిశ పోలీస్ స్టేషన్లు, ఒక దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎక్స్క్లూజివ్గా పెట్టడము, ఒక దిశ ఎక్స్క్లూజివ్ కోర్ట్స్ పెట్టడము, ఒక దిశ యాప్కు ఈ రోజుకి నాంది కూడా పలుకుతా ఉన్నాం. ఈ దిశ యాప్, ఈ దిశ పోలీస్ స్టేషన్లు, ఈ దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఈ దిశ స్పెషల్ కోర్ట్సు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర అక్కచెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా కూడా సురక్షితంగా వెళ్ళగలిగే పరిస్థితిని మన రాష్ట్రంలో పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమంలో భాగంగా అడుగులు ముందుకు వేస్తూ సాగుతూ ఉన్నాం. ఈరోజు ఆ అడుగులకు ఇంకా ఎక్కువ విస్తృత స్థాయిలో పబ్లిసిటీ ఇది పొంది, విస్తృత స్థాయిలో దీని గురించి అందరికీ కూడా అవగాహన పెరిగి విస్తృత స్థాయిలో ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని అక్కచెల్లెమ్మలకు మరింత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి అన్న తపన తాపత్రయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచి స్వయంగా నేనే పార్టిసిపేట్ చేసి దీన్ని ఈ ప్రోగ్రామ్ను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమానికి ఇక్కడ నాంది నేను పలికాను. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా ఎంతో ఎంతూజియాజం చూపిస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత కూడా తెలుపుతూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ సచివాలయము, మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీసు, అదే మాదిరిగా ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లు వీళ్ళందరికీ కూడా మరోమారు ఇక్కడి నుంచి ఈ వేదిక మీద నుంచి మరోమారు వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరంతా కూడా ఈ ప్రోగ్రామ్ను ఓనప్ చేసుకుని ఈ ప్రోగ్రాంలో మీరు కూడా మమేకం పూర్తిగా 100% మమేకమై ప్రతి ఇంటికి వెళ్ళి ఒక డ్రైవ్గా తీసుకొని ఆయా ప్రతి ఇళ్లలో కూడా అక్కచెల్లెమ్మలకు వాళ్ళ ఫోన్లలో ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేయించడము, ఆ తర్వాత ఎలా వాడాలనో కూడా వాళ్ళకందరికీ కూడా అర్థమయ్యేట్టుగా తెలియచెప్పడము ఈ రెండు కార్యక్రమాలను కూడా ఖచ్చితంగా చేయవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వాలంటీర్ను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బందిని,
అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా పోలీసు అధికారులను అయితే గౌతమ్ అన్నను, పోలీసు అధికారులను అందరినీ కూడా ఎస్పీ స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ స్థాయి దాకా కూడా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను డౌన్లోడ్ చేసే దాంట్లో ప్రతి ఒక్క ఇంటికి చేర్చే విషయంలో మీ వంతు కృషి మీరు చేయాలి అని చెప్పి, మహిళా పోలీసులు ఎవరైతే గ్రామ సచివాలయంలో ఉన్నారో దాదాపుగా 15,000 మంది మహిళా పోలీసును ఈ కార్యక్రమంలో భాగస్వామిని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఉపయోగపడాలని, అందరూ కూడా కోఆపరేట్ చేయాలని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి రైతు మనసు మురిసింది, అప్పుదాతలకు పెంచిన పింఛన్ ఆసరాగా నిలిచింది, కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది, ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000, హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000, ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం.